ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేరియాల ప్రాంతం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా తాలూకా కేంద్రంగా ఉండేది. ఈ ప్రాంతం ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. జిల్లా పోవాలంటే సిద్దిపేట, ఏసీపీ విద్యుత్ వెళ్ళాలంటే హుస్నాబాదు, అగ్రికల్చర్ గజ్వేలు, ఒక రెండు మండలాలకు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ ఆఫీసు సిద్దిపేట, రెండు మండలాలు హుస్నాబాద్కి ఇట్లా విడదీశారు. అసెంబ్లీ జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా సిద్దిపేట. ఈ రకంగా కుక్కలు చింపిన విస్తార లెక్క చేరియాల ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసినటువంటి పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ అరాచక పాలన, నియంత పాలన బీఆర్ఎస్ పాలనను అంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని కోరుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం చాలా శుభపరిణామం. మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ మిత్రపక్షంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం నిరంతరం సిపిఐ పార్టీగా మేము కృషి చేసినాం. కానీ దురదృష్టవశాత్తు మా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓడిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి మరి చేరియాల పెద్ద చెరువు అంగడి స్థలం కబ్జాకు గురైతే దాన్ని కబ్జా నుంచి బయటికి తీసుకొచ్చి మరియు ముత్తిరెడ్డి యాగిరెడ్డి పైన కేసు వేసి కోర్టులో వేయడంతో ఆ వారి బిడ్డ వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈరోజు ఆ అంగడి స్థలాన్ని కూడా ప్రజలకు అప్పజెప్పినటువంటి చరిత్ర మన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు. చేరియాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పడియాలని అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మన కాంగ్రెస్ పార్టీ తరఫున కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కూడా రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రాంతానికి నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని, తపాస్పల్లె రిజర్వాయర్ నుంచి వెళ్ళి ఈ జనగామ నియోజకవర్గానికి నీళ్లు రావాలని పోరాటం చేసి ఆ రోజు తపాస్పల్లి నిర్మాణంలో కీలక పాత్ర, ఇటు బొమ్మకూరు రిజర్వాయర్లో కూడా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద గత 15 సంవత్సరాలుగా ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అనేక సమస్యల సాధన కోసం ప్రతాప్ రెడ్డి గారు కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈ ప్రాంత జనగామ నియోజకవర్గంలో ఓడిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం, నైతిక విజయం కాంగ్రెస్ పార్టీదే అని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి పదవి కేటాయించాలని సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో రేవంత్ రెడ్డి గారిని సిపిఐ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో సాగునీరు అందించడానికి రైతాంగానికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎన్నో సమస్యలు ఉన్నాయి జనగామ నియోజకవర్గంలో. మరి కుక్కలు చింపిన విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేరియాల ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం ఉంది. కనుక ఆయనకు మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది. ఆయన నిరంతరం పేద ప్రజల పక్షాన పనిచేసేటువంటి నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. కనుక ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఆయనకు అధిష్టానం గుర్తించి స్థానం కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరియు ఆయనకు మంత్రి పదవి రావడం లేదంటే ఎంపీగా కూడా ఆయనకు అవకాశం కల్పిస్తే మరి ఎంపీగా కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆయనకు అధిష్టానం గుర్తించి పెద్దపీట వేసి ఈ చేరియాల ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము పార్టీగా కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా సిపిఐ పార్టీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో సిపిఐ పార్టీ ముందుండి పనిచేసింది, కీలక పాత్ర పోషించిందని తెలియజేస్తూ అధిష్టానం గుర్తించి ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.